Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి మా పార్టీ తరఫున. మొన్న గురువారం శాసనసభలో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని రాష్ట్రంలో ఉన్న మేధావర్గాన్ని మేధావుల్ని బాధ్యత గల ప్రతి పౌరుడిని రాజ్యాంగం పరిరక్షించే పెద్దల్ని ప్రజాస్వామ్య బాధల్ని అందరినీ కూడా కోరారు. ఒక మాట, రాష్ట్రంలో ఉన్న ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభతో పాటు పెద్దల సభ అని పిలే శాసనమండలి కూడా ఈ రాష్ట్రానికి అవసరమా లేదా, చట్టాలు చేసి ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభలో చట్టాలని చేయాలని, ప్రజా అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేస్తున్నప్పుడు వాటికి సలహాలు సూచనలు ఇవ్వవలసిన శాసన మండలి ఆ దృక్పథంతో కాకుండా నిబంధనలకు తోట్లు పొడుస్తూ రూల్స్ని అతిక్రమిస్తూ విచక్షణాధికారం అనే ఒక పదంతో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో ప్రజా తీర్పుని అవహేళన చేస్తున్న నేపథ్యంలో శాసనమండలి అవసరమా అని చెప్పని స్వయంగా శాసనసభలోనే గురువారం నాడు రాష్ట్రంలో ఉన్న మేధావులందరినీ కోరడం జరిగింది. ఆ నేపథ్యంలో గత 2 రోజులుగా రాష్ట్రం యావత్తు కూడా వీటిపై చర్చ జరుగుతుంది. వారి వారి అభిప్రాయాల్ని పెద్దలందరూ కూడా చెప్తున్నారు, చేస్తున్నారు. కానీ ఏ పార్టీ అయితే రాజకీయ లబ్ధి కోసం అధిక ప్రజల చేత తిరస్కరించబడిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయక చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో శాసనమండలి చట్టాలను శాసనమండలి రూల్స్ని చేతిలో తీసుకుని తొంగలో తొక్కి అధ్యక్షుడు ద్వారా ఆ పార్టీకి చెందిన కార్యకర్తగా ఉన్న అధ్యక్షుడు ద్వారా చేసిన నిర్వాహకం శాసనమండలి తాలూకా ప్రజా తీర్పుకి ఏ విధంగా అవహేళన చేశారో చూశారు అందరూ కూడా. కానీ ఈ 2 రోజుల్లో కూడా మళ్ళీ ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు కానీ ఆ పార్టీకి చెందిన పత్తోస్ ప్రభుత్వం 2 పత్రికలు కానీ ఆ పత్రికకి చెందిన 2 ఛానల్స్ కానీ ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి ఎందుకు చెప్తున్నామంటే చెప్పకపోతే అది ఇంకొకరి మీద ఇంకో మీద అపార్థం చేసుకునే అవకాశాలు వస్తాయి. వారు ఈ 2 రోజులుగా ఏ రకంగా
చేస్తున్నారో చూస్తున్నాం. సూటిగా అడుగుతున్నాం వారందరినీ కూడా. శాసనమండలి వ్యవస్థకి, శాసనమండలికి జరుగుతున్న పరిణామాలని మీరు సమర్థిస్తున్నారా? మీ తాలూకా ఈనాడు పత్రిక అయితే రామోజీరావు గారిని ప్రత్యక్షంగా అడుగుతున్నాను, మీరు దీన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఆనాడు 83లో టీడీపీకి మెజార్టీ లేదని శాసనమండలిలో రద్దుకు మీరే ఆ పార్టీ అంకురార్పణ చేసినప్పుడు మీరు వచ్చి దాన్ని సమర్థించారు. 95లో ఇవాళ రెండు వేల ఇరవైలో మెజారిటీ ఉందని చెప్పని ఇప్పుడు వచ్చి రద్దుకు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మెజారిటీ కాదు ఇక్కడ విషయం. ఆ రోజు ఆ శాసనమండలిలో 83లో ఏదైతే పతాక శీర్షికలో ఆ సభ గురించి హేళనగా ఈనాడు పత్రికలో రాస్తే ఆ రోజు అధ్యక్షులుగా ఉన్న మోక్షరిషా గారు వీరిని ప్రత్యక్షంగా శాసనమండలికి రావాలని ఆదేశించి నేపథ్యంలో సభ గౌరవానికి భంగం కలిగిందని చెప్పిన నేపథ్యంలో ఆనాటి ముఖ్యమంత్రి రామారావు గారితో కలిసి దాన్ని రద్దుకు సిఫార్సు చేసామన్నమాట. వాస్తవం కాదా? అది వ్యక్తిగత ప్రయోజనాలు. ఇవాళ 2020లో ఇవాళ జరిగిన నేపథ్యం ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో డీసెంట్రలైజేషన్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుని తీసుకొచ్చి 13 జిల్లాలు అభివృద్ధి చేయాలని, 5 కోట్ల మంది తాలూకు అభివృద్ధి కోసం చట్టాలు చేస్తే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సంబంధించిన కమిషన్ సంబంధించిన బిల్లులు తీసుకొస్తే పిల్లలందరికీ కూడా విద్యాబోధన కావాలని, ఆంగ్ల విద్యాబోధన కావాలని చెప్పని చట్టాలు చేస్తే వాటిని శాసనమండలిలో వ్యతిరేకించి కాలయాపన చేస్తూ రూల్స్ను అతిక్రమిస్తూ రాజకీయ ఆలోచనతో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో చరిత్రలో ఎన్ని ఎంపులు లేని విధంగా శాసనమండలి ఆ చైర్మన్ సీటుకే మచ్చ తెచ్చేటట్లు కార్యక్రమాన్ని నిర్వర్తించిన నేపథ్యం. అంటే ఆనాడు 83లో రద్దు ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తిని కాపాడడం కోసం, రామోజీరావు గారు అనే ఒక వ్యక్తిని కాపాడడం కోసం ఆ రోజు ఆ చర్య. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది తాలూకా అభివృద్ధి కోసం, 13 జిల్లాల ప్రాంతాల తాలూకా అభివృద్ధి కోసం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరి తాలూకా భవిష్యత్తు కోసం ఇవాళ చట్టాలు చేస్తున్నప్పుడు రాజకీయ కోణంలో వారు దాటిని ఆటంకపరుస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తూ ఇవాళ చేస్తున్న ఈ నేపథ్యం. అందుకే సూటిగా మేము అడుగుతున్నాం మీ తాలూకా వైఖరి ఏంటి, మీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది, కారణాలు ఏంటి
అని అడుగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా మొన్నటి రోజున మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారి బాధ వారి భాషలో వారి మాటల్లో చెప్పారు, వారి భావాన్ని చెప్పారు, వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని తూట్టుపడుస్తున్న విధానాన్ని చూసి వారు ఆవేదన వారు శాసనసభలో వ్యక్తపరిచారు. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులందరినీ కూడా ఆలోచన చేయమని కోరారు. దానికి సమయం తీసుకోమని కోరారు. కోరితే దానికి వక్ర భాష చెప్తున్నారు. ఇవాళ ఈనాడు పత్రిక ఆపరేషన్ ఆకర్ష, ఒక్కొక్క శాసనమండలి సభ్యుడికి 1,00,000 రూపాయలు ఇస్తారని, వారికి పదవులు ఇస్తారని, వాళ్ళకి ప్రలోభలు పెడుతున్నామని అని చెప్తున్నారు. ఎందుకయ్యా ఇలాంటి దుష్టపరిచారం చేస్తూ లేని ఆపాదిస్తూ? చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే బుద్ధులు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి తాలూకా నైజం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిపులేషన్ అనే మేనేజ్మెంట్ అనే వాక్యాలను నమ్ముకుంటాడో, ఆ మేనేజ్మెంట్ మేనిపులేషన్కి అంకుర వెనకాతల కొమ్ము కాస్తున్న రామోజీరావు గారు, మీలాంటి దుష్ట ఆలోచనతో అందరూ ఉంటారనుకోవడం తప్పు. పచ్చకామిళ్ళ వాడికి పచ్చగా కనిపిస్తారు అంతా. మొదటి రోజు శాసనసభ ప్రారంభంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పార్టీలు మార్పుల్లో కానీ ప్రలోభన పెట్టడంలో కానీ వీటికి నేను తావివ్వను, అలా తావిస్తే 10 రోజుల్లోనే ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఏదైతే ప్రతిపక్షవాదం ఉందో అది దిగిపోవడానికి 10 గంటలు సరిపోదు, కానీ నేను ఆ దానికి నేను పూనుకోను, మాకు ఆవశ్యకత లేదు, అవసరం లేదు అని చెప్పిన మాటను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అర్ధరాత్రి మీద హైదరాబాద్ నుంచి విజయవాడ పట్టణానికి ఎందుకు వచ్చామో మన అందరికీ కూడా, రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా తెలుసు. ఓటు నోటు కేసులో 5 కోట్ల రూపాయలకి ప్రలోభలు పెట్టి అక్కడ ఎమ్మెల్సీని కొనుక్కొని ఏ రకంగా జరిగిందో మన అందరం చూసాం. గత ప్రభుత్వంలో శాసనమండలి శాసనసభ్యులను ఏ విధంగా కొనుగోలు చేశారో సంతలో పశువుల కంటే హీనంగా చేశారో మనం చూసాం. పార్లమెంట్ సభ్యులను ఏ విధంగా ఆకర్షించారో చూసాం. దానికి ప్రతిఫలం మన ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మూల్యం ఎలా చెల్లించుకుందో చూసాం. రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. ఇవాళ ఆ ప్రభా అలాంటి ప్రక్రియకి తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రీతిలో రాజకీయాలు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. ఆ నేపథ్యంలో ముందుకెళ్తున్నాం. అందుకే మొన్న ఆ సభలో స్పీకర్ గారిని, అధ్యక్షుల్ని, శాసనసభాపతిని ముఖ్యమంత్రి గారు కోరారు. 2-3 రోజులు సమయం ఇద్దాం, రాష్ట్రంలో మేధావులందరికీ వారి తాలూకు అభిప్రాయాలు తెలుసుకుందాం, వారి తాలూకు నిర్ణయాలు తెలుసుకుందాం ఏ రకంగా అని చెప్పి అడిగారు. ఇవాళ ఇది ఎన్నిసార్లు చెప్పినా ఆయనకి ఆలోచనలు మార్పు రావట్లే. ఎంతసేపు రాజకీయం ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ దేశ ప్రయోజనాలు, ఈ రాజ్యాంగ పరిరక్షణ, చట్టాలు పరిరక్షించుకోవడం, వ్యవస్థని మనం కాపాడుకోవాలనే ఆలోచనలు రావట్లే. నిన్నటి ఓ పత్రికలో
ఆంధ్రజ్యోతిలో. ఒకవేళ మండలి రద్దు అయితే ఎవరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలు, ఒకవేళ మండలి రద్దు అయితే ఎమ్మెల్సీలకి వేతన పరంగా పార్టీలో నష్టం, వారి రాజకీయ భవిష్యత్ అంశం కూడా పార్టీ ముఖ్యులతో జరిగిన భేటీలో చర్చ వచ్చింది. వేతనాల పరంగా వాటిలో నష్టాన్ని పార్టీ పరంగా భర్తీ చేద్దామని, ఎమ్మెల్సీలు ఎవరు నష్టమో చూడాలని సమావేశంలో నిర్ణయం. మరి వాళ్ళ పత్రికలు రాశారు కదా, అంటే ఎవరు ప్రలోభన పెడుతున్నట్టు? రాజ్యాంగాన్ని వచ్చి పరిరక్షించాలని తప్పు చేసింది, రూల్స్కి వ్యతిరేకంగా చేస్తుంది మండలంలో. చైర్మన్ గారు నిష్పక్షపాతంగా ఉండవలసిన చైర్మన్ గారు ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు, నిబంధనల విరుద్ధంగా విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు, దుష్ట సాంప్రదాయం అని చెప్పి, ఇది రాబోయే కాలంలో ఇంకా ఏ పరిణామాలు దారితీస్తుందో అని చెప్పి మేము అనుకుంటుంటే, ఐదు కోట్లు దేని గురించి, దేనికోసం? ఆలోచిస్తే ఏమని ప్రభుత్వాన్ని నిలబడుతుందనే లేదు. 10 రోజులు ఆలస్యం బిల్లుల్లో జరిగితే మాకేమైనా ఒరుగుతుందనే, మాకేమి నష్టపోతుందనే చెప్పనండి. ఏ శాసనమని చెప్పండి, ఏ మంత్రి ఎవరితో మాట్లాడదో చెప్పనండి. ఆ రోజు శాసనమండలిలో నన్ను ఎలాగే ప్రశ్నించాడు యనమల రామకృష్ణుడు గారు, మీరు ప్రలోభన పెడుతున్నారు, ఫోన్లు చేస్తారు, బెదిరిస్తారు అన్నాడు. చెప్పమండి, ఏ శాసనమండలి సభ్యుడు బెదిరించారు చెప్పమంటే ఒక్కరు రాగలేదే. మరి లెగాలి కదా, లీచి నిలబడి చెప్పాలి కదా వాళ్ళు. అవునండి, ఈ మంత్రి గారు నాకు ఫోన్ చేసి బెదిరించారని. అంటే ఏ విధంగా ఉన్నదో ఆలోచన చేయండి. చేతిలో పేపర్లు ఉన్నాయని, చేతిలో టీవీలు ఉన్నాయని, ఈ రకంగా ఎస్ఆర్ రాజ్యంగా ఈ రకంగా చూమిడితే ఇది ఆలోచన. ఇబ్బంది అంతా ఇప్పుడు ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి కానీ వారికి కానీ ఎవరో ఇవే అయిపోతున్నారు కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ మండలి రద్దు అయితే అసలు ప్రజల్లో వచ్చిన అవకాశాలు లేవాయనికి, ఎందుకంటే గెలవలేదు కూడా, ప్రజా మద్దతు లేదు ఆయనకి, వ్యక్తిగత ఆధారం లేదు అతను. ఇంకో ఆయన మేధావని చెప్పుకొని వెన్నుపోటుకి ఏదైనా ఉంది, వెన్నుపోటు అర్థానికి ఉందంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడికి ఆ పోటీకి ఈ కత్తి పదును బాకు ఈయన మాట అయితే అయింది, పోటీ అయితే అయింది. నేనేం చెప్తాడో ఆయన వచ్చి ఇలాంటి వక్ర భాష చెప్పిన ఆయనకి రేపు నేను నేడు ఉండదు, మీకు నష్టం. ఇవాళ అంతేకాని దేనికోసం? 5 కోట్లు ఇస్తారు, 10 కోట్లు ఇస్తారు, పదవులు ఇస్తారు, ఇప్పిస్తారు, ఎందుకోసం ఇవ్వాలి? ప్రజలందరూ తిరస్కరించబడిన వాళ్ళు అక్కడ మీరు అందరూ ప్రజల అమ్మకమైన వ్యక్తులా? లేదు పెద్దగా జిల్లాల్లోనూ దీంట్లో ఉన్న వ్యక్తులా? ఏమిటి నష్టం? మీ వల్ల ఈ రాష్ట్రానికి నష్టం. ఇవాళ శాసనమండలి తాలూకా అంశాలకి ఇబ్బంది జరిగింది, నిబంధనలు తూట్లు పొడిచారు, రాజ్యాంగాన్ని తోట్లు పొడిచారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసిన లాంటి వ్యక్తి లాబీలో కూర్చొని వాళ్ళ తొత్తుల్ని కింద కూర్చోబెట్టుకొని ఈ తతంగం నడిపించినది సభ్యపై మొత్తం ప్రపంచం అంతా చూడలేదా? టీవీల్లో జరిగిన వాస్తవాల్ని ప్రజలెవరు తీసుకుంటున్నారా? మీరు ఇది వాస్తవం కాదా?